శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ అలాగే ఓటింగ్ పోల్స్ చాలా అంటే చాలా రసోత్రంగా మారిపోతున్నాయి నిజం చెప్పాలి అంటే ప్రతి టూ త్రీ అవర్స్కి ప్రమో పడిన తర్వాత కూడా ఓటింగ్ పోల్స్ అనేవి మారిపోతున్నాయి అయితే ఈసారి నామినేషన్స్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు పైగా ఈసారి టేబుల్ టాపర్స్లో అయిన సన్నీ మానస్ అలాగే ఇంకా చెప్పాలి అంటే షణ్ముఖ్ వీళ్ళు ముగ్గురు కూడా లేరని చెప్పుకోవాలి సో ఇక్కడ అస్సలైన శిసలైన ఓటింగ్ అనేది బయటకు వస్తుంది యాజ్ యూజువల్ ఫస్ట్ పొజిషన్లో శ్రీరామచంద్ర దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్టార్టింగ్లో ఉన్నాడు అండి అంటే ఫస్ట్ ఓటింగ్ శ్రీరామచంద్రకి వచ్చింది ఆ తర్వాత సెకండ్ స్థానంలో రవి ఉన్నాడు రవికి కూడా దాదాపుగా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ పడ్డాయి ఆ తర్వాత మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ని కూడా ఇక్కడ ఆరుగురు ఇంటి సభ్యులు పంచుకున్నారు మూడవ స్థానంలో సిరి ఓటింగ్ చాలా ఎక్కువగా వెళ్తోంది దీనికి గల కారణం ఆల్రెడీ షణ్ముఖ్ నామినేషన్స్ లో లేడు పైగా షణ్ముఖ్ కి సంబంధించిన ఓటింగ్ కొంతవరకు సిరికి పడుతుంది పైగా సిరికి కూడా స్పెషల్ గా కొంత ఫ్యాన్ బేస్ ఉంది దాంతో రెండు కలిసి సిరి ఇప్పుడు టాప్ పొజిషన్ లోకి వెళ్తుంది ఫోర్త్ పొజిషన్ లో జెస్సీ ఉన్నాడు జెస్సీకి కూడా షణ్ముఖ్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఓట్లు వెళ్తున్నారు షణ్ముఖ్ ఈసారి నామినేషన్స్ లో లేకపోవడం వీళ్ళిద్దరికి చాలా ఎక్కువగా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత లోబో ఉన్నాడు లోబోకి కూడా చాలా సూపర్ ఓటింగ్ పడుతుంది తన జెన్యునిటీ ఒక రకంగా లోబోది కరెక్ట్ గానే ఉందని తెలుస్తుంది తను ఆడితే ఆడతాను అంటున్నాడు లేకపోతే లేదంటున్నాడు సో లోబోకి తను జెన్యున్గానే ఉన్నాడు డీసెంట్గా ఉన్నాడని తనకు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి ఇక ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఆరవ స్థానంలో కాజల్ ఉంది కాజల్కి కూడా ఓటింగ్ శాతం తగ్గింది అయితే కాజల్కి కేవలం వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ మాత్రమే నమోదైంది ఇక ఆ తర్వాత ప్రియా గారు ప్రియా గారికి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆఫ్ ఓటింగ్ పడింది ఆ తర్వాత అనీ మాస్టర్కి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పడింది అంటే ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నది అని మాస్టర్ ప్రియా అలాగే కాజల్ కూడా ఉందని తెలుస్తుంది అయితే ఇది బుధవారం తెల్లవారు జోన్ వరకు ఓటింగ్ అనేది తీసుకుంటున్నాం మనం ఇక్కడ అయితే ఇక్కడ సన్నీ ఫ్యాన్స్ కనుక మనం చూసినట్టయితే అనీ మాస్టర్ అనీ మాస్టర్కి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి దీనికి గల కారణం ప్రియా గారు కావాలని ఫస్ట్ డే నుంచి సన్నీని నా టార్గెట్ చేస్తుండడంతో ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవాలి ప్రియా గారు అని చెప్పి అనీ మాస్టర్ వేస్తున్నారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియాకి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది ఆవిడ పిఆర్స్తో మాట్లాడుకునే వచ్చారు లోపలికి ఆవిడకి చాలా ఎక్కువగా ఉంది అంటే బయట సోషల్ మీడియాతో అవి టైఅప్ ఉన్నాయి సో ప్రియా గారికి ఎక్కువగా ఓటింగ్ పడే అవకాశం ఉంది సో ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ప్రతి డే ఓటింగ్ అనేది చాలా వాల్యుబుల్ ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మేము ఓటింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మేము మీకు తెలియజేస్తాం